ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థ రాష్ట్రంలో ఈ వ్యవస్థ దిగజారిపోయింది అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదట తన పార్టీ వారు కాదు అని అనుకుంటే రేషన్ కార్డులు తీసేశాడు, తన పార్టీ వారు కాదు అని అనుకుంటే పెన్షన్ను కూడా కత్తిరించేస్తా ఉన్నాడు, తన పార్టీ వారు కాదు అని అనుకుంటే చివరికి పేదవాడు కడుతున్న ఇళ్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం, తన పార్టీ వాడు కాదు అని అనుకుంటే వెబ్లాండ్ పేరిట ప్రతి ఒక్కరి భూములకు కూడా ఎసరు పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇవాళ మన రాష్ట్రంలో, తన పార్టీ వారికి గ్రామాలను దోచుకునేందుకు వీలుగా లైసెన్సులు ఇచ్చాడు, ఆ లైసెన్స్ ఇచ్చి గ్రామాలలో వాళ్ళకు పేర్లు పెట్టాడు, జన్మభూమి కమిటీలు అని చెప్పి పేర్లు కూడా పెట్టాడు, ఇంత అడ్డగోలుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే 23 మంది ఎమ్మెల్యేలను ఏకంగా సంతలో పశువులు కొన్నట్టుగా అవినీతి సొమ్ముతో కొనుగోలు చేస్తాడు, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను కనీసం డిస్క్వాలిఫై చేయడు, వారి చేత రాజీనామా చేయించడు, వారి చేత ఎన్నికల దాకా తీసుకొని పోయి కనీసం ఎన్నికల్లో పోరాటం చేసి తన టికెట్ మీద గెలిపించుకునే కార్యక్రమం కూడా చేయడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి వాళ్ళల్లో నలుగురిని ఏకంగా మంత్రులను కూడా చేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న పాలన.